దళిత బంధు ఇప్పిస్తానని 67 మంది దళితుల నుంచి ముత్తిరెడ్డి 100,000 రూపాయలు తీసుకున్నాడని ఆరోపిస్తూ నర్మెట్ మండలంలోని ముత్తిరెడ్డి ఫామ్ హౌస్ ను బాధితులు ముట్టడించారు. హనుమంతాపురం మన మాజీ ఎమ్మెల్యే గెస్ట్ హౌస్ దగ్గరికి మేము రావడం జరిగింది. మద్దూరు ఎంపీపీ నేను కృష్ణారెడ్డి, బద్దిపల్లి కృష్ణారెడ్డి, ఉమ్మడి మండలం నుంచి మా దళితులు, గరీబ్ దళితుల దగ్గర దళిత బంధు స్కీము సీఎం గారు మంచి ఉద్దేశంతో పేద నిరుపేదలు వాళ్ళని దళితులను పట్టించుకునే నాదులు లేరు, వాళ్ళు ఇంకా వెనకబడ్డ జాతిగానే ఉంటారు అనే ఒక ఆలోచనతో దళిత బంధు అనే స్కీమ్ పెడితే, మంచి ఉద్దేశంతో పెడితే దాన్ని మిస్యూజ్ చేసి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. మనిషికి 100,000 రూపాయలు లెక్క 62 మంది దగ్గర మా ఉమ్మడి మండలం దగ్గర మా దగ్గర తీసుకున్నాడు. తీసుకొని వాళ్ళను ఇబ్బంది పెడతాడు. ఇప్పుడు గవర్నమెంట్ పోయింది, పథకం పోయింది, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తే సరిపోద్దంటే రకరకాల మాటలు మాట్లాడుకుంటూ మాకు టైం ఇవ్వకుంటూ దొరుకుతలేడు, ముఖం సాటేస్తాడు. హైదరాబాద్ ఇంటి పైన దొరుకుతలేడు, ఫోన్లు లావాడతలేడు, దేనికి రెస్పాన్స్ అవుతలేడు, చాలా ఇబ్బంది పెడతాడు. వీళ్లకు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తే సరిపోతుంది, వాళ్ళ డబ్బులు తీసుకుంటే కూడా మనకు మంచి జరగదు, భగవంతుడు అనేటోడు ఉంటాడు, అసొంటి వాళ్ళ గరీబ్ వాళ్ళ డబ్బులు తీసుకుంటే కూడా చాలా నష్టపోతుంది అన్న. మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పార్లమెంట్ అసెంబ్లీ